నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఏరియా ఆసుపత్రిలోని కరోనా రోగులను పరామర్శించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్తులో డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా వర్కర్ల సేవలు అభినందనీయమన్నారు. కరోనా ప్రబలకుండా వారు చేస్తున్న కృషి గొప్పదని అన్నారు. కరోనా సోకిందని అధైర్యపడవద్దు, ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుందని సూచించారు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో సర్వే నిర్వహించి వైద్య రంగం వాళ్ళు, ఆరోగ్య కార్యకర్తలు కానీ వైద్యులు కానీ సర్వేలో నిర్ధారణ అయినటువంటి సింటమ్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా తక్షణమే వాళ్ళకు వైద్యం అందించేటట్టుగా చర్యలు తీసుకోబట్టి ఇప్పుడు మనకు చాలా మటుకు పాజిటివిటీ తగ్గుతూ ఉంది. క్రమేణ రోజు ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అన్నింటికి మించి ప్రజలకు మనోధైర్యం చాలా ముఖ్యమైనటువంటి, పరస్పరం సహకరించుకోవాలి. మనోధైర్యానికి మించినటువంటి మందు లేదు. ముందు మనోధైర్యంగా ఉండాలి, మనోధైర్యాన్ని కోల్పోవద్దు. ప్రభుత్వం సంపూర్ణంగా ప్రజల ప్రాణాలు కాపాడుకోవడానికి, తగిన సహాయం అందించడానికి, వైద్యం అందించడానికి సన్నద్ధంగా ఉన్నది. అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆందోళనకు గురి కావచ్చు. అన్నిటికీ మించి పేషెంట్స్ తమకు కోవిడ్ వచ్చిందని తెలియగానే ఎక్కువ ఆందోళనకు గురయ్యేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎవరైతే ఆందోళనకు గురి కాకుండా స్థిరంగా ఉంటున్నారో వాళ్ళు మెడికల్ ట్రీట్మెంట్కు బాగా స్పందించి తొందరగా రికవర్ అవుతున్నారు. కొద్దిగా ఆందోళనకు గురైనటువంటి వాళ్ళే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయని చెప్పి ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. మనోధైర్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఆసుపత్రులు అన్నింటినీ కూడా సందర్శిస్తున్నాం. గౌరవ ప్రజాప్రతినిధులతో పాటు వైద్యులు, అదేవిధంగా కింద ఉండేటువంటి ఆ శాఖకు సంబంధించినటువంటి నర్సులు కానీ, స్టాఫ్ కానీ, ఈ పారామెడికల్ స్టాఫ్ కానీ, గ్రామాల్లో ఉండేటువంటి ఆశాలు కానీ, ఏఎన్ఎంలు కానీ, వీళ్ళందరూ కూడా చాలా చాలా సమకూర్చి పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సమాజానికి రుణపడి ఉన్నది. తప్పకుండా